రాసిన రామకాంతి జీవిత దాంట్లో ఆయనే విభాగం తీసుకొస్తాడు. ఒకసారి రాజు బియ్యం రెండు పోరాడాయట, నేను గొప్ప నేను గొప్ప అని ఆ విజయం చూడడానికి సాక్షాత్ రామ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా కనకదాసుల గురించి చెప్పుకుని వచ్చిన వాడే కానీ మొదటిలో తిమ్మప్ప ఆయన వెంకటేశ్వర ఆరు పుట్టాడు. తర్వాత ఆయనకి ఏడు పొప్పరాల ధ్యానం దొరికింది. అంత ధనం దొరికిన వాళ్ళని కనకదాసు ఉన్నారు. అంటే కనకరాయ అన్నారు. ఆయన తనకు వచ్చిన డబ్బుతో తన ఊరైన కాలనీలో పెద్ద వెంకటేశ్వర గుడి పెట్టించి అందరికీ దాన ధర్మాలు చేసేవాడు. తర్వాత ఆ గురువు వెళ్ళి చెప్పాడు, కురువు అని చెప్తాడు. ఉన్న విషయం నిజం చెప్పాడు. అప్పుడు వెంకటానికి నువ్వు అంత ఎత్తుగా లావుగా దృఢంగా ఉన్నావు కాబట్టి నీకేం చెప్పేది కోణ మంత్రం అన్నాడు. కోణ అంటే కరణంలో తెలుగులో దూరపోవడం అర్థం. ఆయనకి గురువు చెప్పిన మాట అదే వేద మంత్రంగా వచ్చింది కాబట్టి వెంటనే కోణ అని చెప్పించాడు. దూరంగా వెళ్ళి తెలియజేసరికి ఆయనకి సాక్షాత్తు ఎవరి వాహనమైన దున్నపోటి ప్రదేశం అని ఏం కావాలని అడిగింది. ఆ సమయంలో వ్యాసాయ వారి మొదలుపడ్డారు చెరువు తమ్మించుకునేవారు. అది వెళ్ళి ఆ అడ్డపడ్డ పడని తీసేయని చెప్పేస్తే వెంటనే ఆ దున్నపోతు తన కోరంలో తీసేసి తన పొమ్ములతో తీసి పెట్టేసింది. దాన్ని వ్యాసంలో పెట్టారు. అంటే ఈ విధంగా సమాజానికి ఉపయోగపడాలంటే ఒకరికి కూడా మనం ఉండే భక్తి కానీ యుక్తి కానీ శక్తి కానీ ఏదైనా సరే అది సమాజానికి ఉపయోగపడినప్పుడే మనకి భగవంతుడు ఇచ్చిన జ్ఞానం గుణ ఇవన్నీ కూడా అభివృద్ధికి సహాయం చేస్తాయి. కాబట్టి కనీసం వచ్చే సమస్య మనల్ని కురువలు గుర్తించో ఏ కురవ మనం గుర్తించలేదో తెలుసు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా మనకు ఈ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గుర్తించి ఇది ప్రత్యేకంగా గవర్నమెంట్ లాంఛనంలో పెట్టడానికి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే కూడా మన వాళ్ళందరూ ఏకంగా ఉండి దీన్ని ఇంకా ముందుగా తీసుకోవాల్సిందిగా కోరమైంది. ఒక పురోగ్రస్తుడు ఒక విగ్రహంలో పుట్టాడు. తమిళనాడుగా దారాలు విధాలు ఒక బాల అనే విగ్రహం వ్యక్తి. ఆయన తల్లిదండ్రులు శ్రీమతి వీరప్ప శ్రీమతి పుచ్చమ్మ మన మా పుణ్యపతి వీళ్ళు వీళ్ళు భగవంతుడైన శ్రీకృష్ణ వెంకటేశ్వర స్వామి భక్తులు వీళ్ళు లేకలేక ఆ దంపతులు ఒక కొడుకు పుట్టారు కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పుట్టారు కాబట్టి ఆయన తిమ్మప్ప అని పేరు పెట్టారు. రానరాను ఆ దంపతులకు వాళ్ళకి ఆయనకి కావాల్సిన విద్యాభ్యాసం చేసిన తర్వాత ఆయన తండ్రిని మరణించడం జరిగింది. ఆయన తండ్రిని మరణించిన తర్వాత నేను ఒక కోరిక పుట్టింది. ఏ విధంగా కూడా నేను మా తల్లిదండ్రులు కడుపులు పుట్టాను. వాళ్ళ జన్మ సాధన కావడం ఉద్దేశంలో ఒక ఇల్లు కట్టి ఆ ఇల్లు నిశ్చితాన్ని ఉద్దేశిస్తున్న ఒక ఇల్లు కట్టేదానికి పునాది చేశారంట. అది పునాది తొగేటప్పుడు ఒక వజ్రాలు వాయిపోయినా దొరికాయి. ఎందుకంటే యువజనకు తెలుసు ఈ పునర్పురస్తం అనేది చాలా గొప్పది. మనం ఏ నెలకూడా ఏదైనా సానుకూలంగా ఏదైనా స్థాయికి ఎదగాలంటే ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే చదువు ఒకటే మనకు మంచి ఆయుధం, చదువు ఒకటే ఒక మంచి మార్గం. దానివల్ల ప్రతి ఒక్కరు చదవాలి, ప్రతి ఒక్కరిని చదివించాలి. ఇది ఒక్కటే మనం ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది తప్ప మరి ఏ కార్యక్రమం చేయకూడదని చెప్పలేదు. ఏ కార్యక్రమాలు చేసినా ఫైనల్గా ఒకరు వ్యక్తిగతంగా ముందుకు వెళ్ళాలంటే వ్యక్తిగతంగా వాళ్ళకు ఒక మంచి స్థాయికి వెళ్ళాలంటే ఒక వ్యక్తి మంచి స్థాయికి వెళ్తే ఆటోమేటిక్గా ఆ కుటుంబం మంచి స్థాయికి వెళ్తుంది. ఆ రకంగా ప్రతి ఒక్క కుటుంబం మంచి స్థాయికి వెళ్తే ఆ ఊరు ఆ సమాజం ఆ రాష్ట్రం ఆ జిల్లా అన్నీ కూడా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది, అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మనం చదువు గురించి చదువు పట్ల ఎక్కువ దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది.
కారణం ఎందుకు నేను ప్రతి ఒక్క కార్యక్రమంలో దీన్ని మనం ఇక్కడ చెప్తూ ఉంటానంటే దానికి ముఖ్య కారణం ఉంది, అది మీ అందరికీ తెలిసిన కారణమే, నేనేం కొత్తగా ఏం చెప్పట్లేదు. దానికి ముఖ్యమైన కారణం మన కర్నూలు జిల్లా విద్య రంగంలో చాలా వెనకబడి ఉన్న జిల్లా. వెనకబడిన సమాజంగా పూర్వ సమాజం ఉంది. పూర్వ సమాజం వెనకబడిందంటే వెనకబడి ఆ తన నుంచి మనం బయటపడాలంటే, మనం ముందుకెళ్ళాలంటే, మనం అభివృద్ధి చెందాలంటే ఒకే ఒక మార్గం చదువుకోవాలి. చదువు అంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. చదువుని మనం ఏ విధంగా సంపాదించుకోవాలి. చదువుకుంటే ఏదో ఒక పని చూసుకొని మన జీవితాన్ని చూసుకోవాలి, చూసుకోవచ్చు, మన పిల్లల్ని చదివించవచ్చు. మళ్ళీ మనం ఒక ఒక డిగ్రీ చదువుకొని మనం ఒక ఏదో ఒక చిన్న ఉద్యోగం తీసుకొని మన పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు మనకంటే మంచి ఉద్యోగం తీసుకొని మనకంటే మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు తరతరాల్లో ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు విద్యను కట్టు చేసుకుంటా అలా వదిలేస్తారో, మంచిగా పెద్దగా ఉన్నవాళ్ళు సంపాదిస్తున్న వాళ్ళు ధనవంతులు కూడా కింద స్థాయికి వచ్చే అవకాశం ఉంటుంది తప్ప చదువు మాత్రం చదువుకుంటే కింద స్థాయి నుంచి బయట వెళ్ళడానికి ఒకే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చదువుకుంటే ఎక్కువ కృషి సాధించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు లిటరసీ రేట్ అండి, చదువుకున్న వాళ్ళని ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా మీరు చూసుకుంటే, సమాజం దగ్గర మీరు బ్రేకప్ చూసుకుంటే మన జిల్లాలో బీసీల సంఖ్య ఎక్కువ ఉంది. మీ అందరికీ తెలుసు బీసీల జనాభా ఎక్కువ ఉంది. ఆ బీసీ జనాభా ఎక్కువ ఉన్న సమాజం అనేది వాల్మీకి కానీ గురుపాల్ కానీ ఉన్నారు, యాదవ్ కానీ ఉన్నారు. వీళ్ళు ఒక లిటరసీ రేట్ చూస్తే మంది చాలా తక్కువ. మేము మొత్తం అనలైజ్ చేశాము, ఎస్టీలు చాలా చాలా వెనకబడి ఉన్నారు.